మూడు నెలలు నన్ను హోల్డ్లో పెట్టి సినిమా చేస్తాను చేస్తానని చెప్పి రేపు ఇంకొక పది రోజులు సినిమాకి వెళ్తాం అన్న టైంలో అన్నయ్య నేను ఇప్పుడు సినిమా చేయట్లేదు, నేను ఇప్పుడు వేరే స్థలాలకు ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇప్పుడు తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే ఇప్పిస్తున్నాను అని చెప్పారు అతను. నేను అతనికి నేమ్ పెట్టానంటే మెసేజ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో. దానికి జస్ట్ వన్ వీక్ ముందే చెక్ ఒకటి ప్లే చేసి చెక్ ఒకటి నాకు ఇచ్చారు అతను, 9.5 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి మీకు ఇంకొక ఇది చెక్కిచ్చి అందరి ముందు చెప్పండి అని చెప్పి చెప్పించుకున్న వీడియో ఇది. అతను దుబాయ్లో వచ్చిన తర్వాత సినిమా ఏమైపోయింది, ఆగిపోయింది. అండ్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు తనీష్ గారు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం, కౌశల్ బయటికి రా నిన్నేంటో చూపిస్తాన్నారు కదా, చూపించారు సార్. మీరు గెలిచారు నిజంగా, అప్రిషియేట్ యూ సార్. మీరు నాతో సినిమా చేస్తానన్న వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా ఆంటీస్ ఎవరైతే కౌశల్ ఆర్మీని అమ్మాయిలు అసభ్యంగా ప్రత్యేకలు అందరిని తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేపించి నా సినిమానే దూరం చేశారు కదా సార్, మీరు నిజంగా గెలిచారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడో ఉన్న బాబు గోగనేని గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, ఇండియా వచ్చి మాట్లాడండి. నేను మీకోసం బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్ ప్రూఫ్ ఏంటి అని అడగడానికి మీరు దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను, ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను. ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో. మీకు దమ్ము ఉంటే యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్, మీకు ఇక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకేలో ఉండి కూర్చోడం కాదు. విజయ్ మాల్యా గారు లాగా రండి హైదరాబాద్లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు టీవీ ఫైవ్ మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమి పేకలేరు మీరు. ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు, ఇప్పుడు వస్తున్నాయి నోర్లు, వీళ్ళు టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ అయిపోయింది ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ. ఇన్ని రోజులు ఏమయ్యాయి, నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో ఉన్న 10 మంది వచ్చి టీవీ ఫైల్కి ఇక్కడ ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చెప్పించారు, ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్, బికాస్ బిగ్ బాస్ హౌస్లోనే నన్ను స్పాయిల్ చేయాలని చేశారు మీ అందరూ ఒక్కటే. నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాల్లో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి,